కనకదుర్గా దేవి ఆలయంలో ఓ కలియుగ కీచకుడు తయారయ్యాడు. భక్తులకు సేవ చేసేందుకు వచ్చిన యువతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. మాయమాటలు చెప్పి అమ్మాయిల్ని వలలో వేసుకుని రాసలీలలు సాగిస్తున్నాడు. ఇప్పటి వరకు 8 మంది అమ్మాయిలు ఈ దుర్మార్గుడి ఆగడాలకు బలయ్యారు. రాసలీలకు సంబంధించిన ఫోటోలను TV9 సంపాదించింది. దుర్గగుళ్ళో సేవ చేయాలనుకుంటున్నారా? అమ్మాయిలు బీ కేర్ఫుల్, ఆడపిల్లల తల్లిదండ్రులు జాగ్రత్త. మీ ఇంటి ఆడపిల్లల్ని పంపించే ముందు 1 నిమిషం ఆలోచించండి. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిలో కామపిశాచులున్నారు. పెళ్లి కాని పిల్లల్ని వలలో వేసుకుని వాళ్లను లొంగదీసుకునే లంగాగాళ్లున్నారు. ఈవో అండదండలతో వీళ్లు అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతున్నారు. జాగ్రత్త పడండి అమ్మాయిలు, తస్మాత్ జాగ్రత్త. దుర్గగుళ్ళో సేవ చేసే అమ్మాయిల్ని ఇక్కడున్న ఓ కామపిశాచి ట్రాప్ చేస్తున్నాడు. మాయమాటలు చెప్పి బొట్టులో పడేస్తున్నాడు. నయానో భయానో లొంగదీసుకుని వాళ్ల బంగారు జీవితాల్ని చిదిమేస్తున్నాడు. జాగ్రత్త పడండి అమ్మాయిలు, తస్మాత్ జాగ్రత్త. ఇతని పేరు గంగాధర్. దుర్గగుడి ఈవో విజయ్ కుమార్కి బాగా దగ్గర మనిషి. అమ్మవారి గుళ్ళో పనిచేస్తూ అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం ఇతనికి హాబీ. మగువల్ని పడగొట్టడం, మట్టసంగా పనిచేసుకుపోవడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటి వరకు 8 మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. నయానో భయానో లొంగదీసుకున్నాడు. ఒకళ్ళిద్దరికి కడుపు కూడా చేశాడు. ఎదురు తిరిగితే బెదిరించి తరిమేశాడు. ఈ కలియుగ కీచకుడి చాటుమాటు వ్యవహారాలకు సంబంధించిన ఆధారాల్ని TV9 సంపాదించింది. జాగ్రత్త పడండి అమ్మాయిలు, తస్మాత్ జాగ్రత్త. కనకదుర్గ ప్రభు సర్క్యులేషన్, యాడ్స్ వ్యవహారాలు చూడడం గంగాధర పని. ఈవోకి సీసీగా అదనపు బాధ్యతలు వెలగబెడుతూ చక్రం తిప్పుతున్నాడు. మంత్రులు VIPల సేవలో తరిస్తూ ఆలయంలో హడావిడి చేస్తుంటాడు. IAS పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానంటూ పోజులు కొడుతూ ఈవోలను కూడా గడగడలాడిస్తాడు. గుళ్ళో సేవ చేసేందుకు వచ్చిన అమ్మాయిల్ని మెల్లగా ముగ్గులోకి దించుతాడు. చల్లగా పనిచేసుకుపోతాడు. ఎన్ఎంఆర్కి కీలక పదవిని కట్టబెట్టడం నిబంధనలకు విరుద్ధం. మరి గంగాధర్ ఆలయంలో ఎలా కీలక భూమిక పోషించగలుగుతున్నాడు? ఈవో అండదండలు లేనిదే ఎలా చక్రం తిప్పగలుగుతున్నాడు? దుర్గగుడిలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై TV9 ప్రసారం చేసిన కథనం అధికారులకు కంటి మీద కొనుకు లేకుండా చేసింది. ఈవో దోపిడీపై వెంటనే విచారణ జరిపించాలని దుర్గగుడి పరిరక్షణ కమిటీ డిమాండ్ చేస్తోంది. దుర్గగుడి వివాదం నిప్పులా రాజుకుంటోంది. అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న అక్రమాల విషయమై భక్తుల్లో ఆందోళన పెరిగిపోతోంది. లక్షల రూపాయలు గల్లంతైన విషయం బయటికి పోకింది. ఈవో చాకచక్యంగా డబ్బు కాజేశాడన్న విషయం తెలిసి భక్తుల ఆగ్రహం కట్టలు తెగుతోంది. విజయ్ కుమార్ అరాచకాలపై సిబ్బందిలో కూడా వ్యతిరేకత పెరిగిపోయింది. దుర్గగుడి అక్రమాలపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈవో అరాచకాలపై TV9 ప్రసారం చేసిన కథనం కలకలం రేపింది. సొంత అవసరాలకు సెల్ఫోన్ కొన్న విషయం, మంత్రులకు కారు ఖర్చు చూపిస్తూ వేలాది రూపాయలు బిల్స్ పెట్టిన విషయం బయటపడింది. ఇష్టానుసారం సత్రం గదుల్ని వాడుకోవడం, క్వార్టర్స్లో ఫర్నిచర్ని ప్రైవేట్ అపార్ట్మెంట్కి తరలించడం లాంటి వ్యవహారాల గుట్టు రట్టయింది. ఈవో దురంతాలపై వెంటనే విచారణ జరిపించాలని దుర్గగుడి పరిరక్షణ కమిటీ డిమాండ్ చేస్తోంది. అవినీతి సామ్రాజ్యాన్ని
యథేచ్ఛగా వారు కొనసాగిస్తున్నారనటానికి ఇదే ఉదాహరణగా కనిపిస్తుంది. కాబట్టి దేవాదాయ శాఖ మంత్రి దీని మీద స్పందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే కమిషనర్ గారు మరి దుర్గగూడలో జరుగుతున్నటువంటి పనులన్నింటి మీద, జరుగుతున్న కార్యక్రమాల మీద విచారణ చేపట్టి తక్షణమే ఆయన మరి ఈవో గారిని ట్రాన్స్ఫర్ చేసి వేరే మంచి సమర్థులైన అధికారిని దుర్గమల్లేశ్వర దేవాలయానికి అధికారిగా నియమిస్తే బాగుంటుందని పరిశ్రమ కమిటీ తరఫున మేము కోరుతున్నాం. దుర్గగుడి ఈవో అక్రమాలు దేవాదాయ శాఖలో ఇప్పుడు హాట్ టాపిక్. గుళ్ళో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది కూడా ఈవో తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అకారణంగా నిందలు వేసే మనిషి దగ్గర పనిచేయలేమంటూ నలుగురు సెక్యూరిటీ సిబ్బంది రాజీనామాకు సిద్ధపడ్డారు. ఎన్ని పార్టీని సెట్ చేసే గుళ్ళోకి తీసుకెళ్తాం డైరెక్ట్ ఈవో గారు మాట్లాడతారు. నన్ను మినిస్టర్ గారు వచ్చినప్పుడు నాతో జరిగిన సంఘటనలు కొట్లతో లింకులు ఉన్నాయని ఆయనే మాట్లాడారు, నా ముందే మాట్లాడుతుంది. ఇవన్నీ పెద్దగా వాళ్ళు వేస్ట్ అంటున్నారు, ఏమో నల్ల కర్రలు పట్టుకుని ఊరికే తిరుగుతున్నారు అంటున్నారు. ఇవన్నీ మరి ఇలాంటివన్నీ వేస్ట్గా అన్ని అనిపించుకుని ఎందుకు అని చెప్పి మేము మనస్తాపానికి గురయ్యి వెళ్ళిపోవాలి, రిజైన్ చేసి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మీరు ఎంత సంపాదిస్తున్నారు, మీరు ఎలా సంపాదిస్తున్నారు అని యువగారు అడుగుతున్నారు సార్. అది మాకు తెలియదు, ఎలా సంపాదించాలో ఎలా చేయాలో మాకు తెలియదు. తెలియని విషయం అడుగుతున్నారు మమ్మల్ని, అందుకని మేము రాజీనామా మాకు బాధ కలిగింది. ఆ విషయాలు అడుగుతున్నప్పుడు మాకు ఎందుకు రాజీనామా చేస్తాం. కనకదుర్గ ఆలయం రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద ఆలయాల్లో రెండోది. ఇంత పెద్ద ఆలయంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పింది, ఉద్యోగులు పూర్తిగా విసుగెత్తిపోయారు. దేవాదాయ శాఖకు మాత్రం ఇవేవి పట్టడం లేదు. ఇప్పట్లో పట్టించుకునే దాఖలాలు కూడా కనిపించడం లేదు. దుర్గగుడిలో వరుసగా జరుగుతున్న అక్రమాలపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ వెంటనే స్పందించకపోతే ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు. గుళ్ళో జరుగుతున్న అక్రమాలపై భక్తులు, ప్రజాసంఘాలు ఏమంటున్నాయో మా విజయవాడ ప్రతినిధి రవి విజయవాడ టీవీ నైన్ స్టూడియో నుంచి లైవ్లో అందిస్తారు. ఓవర్ టు యూ రవి. సత్య, గత రెండు రోజులుగా కూడా టీవీ నేను దుర్గగుడి మీదకు సంబంధించినటువంటి కూడా అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలు, అదేవిధంగా ఈరోజు ఒక ఎన్ఎంఆర్ ఉద్యోగస్తుడికి సంబంధించినటువంటి రాసలేలు, ఎవరైతే కనకదుర్గ ప్రభాని అడ్డం పెట్టుకుని అక్కడ ఉద్యోగం చేస్తూ ఉద్యోగాన్ని వెలగబెడుతూ అక్కడ సేవ చేయడానికి, అమ్మవారికి సేవ చేయడానికి వచ్చే భక్తుల మహిళల్ని వలవేసి ఎరవేసి తన కామవాంచి తీర్చుకున్న ఒక ఉద్యోగస్తుడికి సంబంధించినటువంటి ఫోటోల్ని మనం ఆధారాలతో కూడా ప్రసారం చేయడం జరిగింది. దీనిపై దేవస్థానం అధికారులు ఇప్పటివరకు కూడా మౌనం వహిస్తున్నారు, ఇంతవరకు కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించట్లేదు. అయితే బీజేపీ భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు మొత్తం అంతా కూడా మంత్రి గారిని కలిసి ఈ మొత్తం అవినీతి అక్రమాలపై ఒక విచారణ ఏర్పాటు చేయాలి, అదేవిధంగా ఈ అక్రమాలకు పాల్పడుతున్నటువంటి సిబ్బంది మీద చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీజేపీ నాయకులు రాజా ఉన్నారు. సార్ చెప్పండి, మీకు మొత్తం ఈ దుర్గగూడలో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై మీ రియాక్షన్ ఏంటి? విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు, అవినీతి కార్యకలాపాలు, అసాంఘిక కార్యకలాపాల మీద నిరంతరం టీవీ నైన్ ద్వారా అనేక సంఘటనలను వెలుగులోకి తీసుకొస్తున్నప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి దేవస్థానానికి సంబంధించినటువంటి అంశాల మీద దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కానీ, గౌరవ దేవాదాయ శాఖ మంత్రి కానీ కనీసం విచారణకు ఆదేశించకపోవడం ద్వారా ఎవరైతే ఈ అన్నిటికీ మూలమైనటువంటి ఎగ్జిక్యూటివ్ అధికారిగా ఉన్నటువంటి విజయ్ కుమార్ మీద ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణల మీద విచారణ జరిపించడంలో అధికారులు కానీ గౌరవ మంత్రి కానీ వైఫల్యం చెందారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. అనేక సంఘటనలు వాస్తవాలతో కూడినటువంటి, ఆధారాలతో కూడినటువంటి అంశాలను కూడా వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా ఈ అంశం మీద కనీసం ఉన్నతాధికారులు కానీ లేదా గౌరవ మంత్రి కానీ నోరు మెదకపోవడం ద్వారా వాళ్ళకి పరోక్షంగా మద్దతు ఇస్తున్నారనేది ప్రజల యొక్క అభిప్రాయం. భక్తుల ఈవో మీడియాతో మాట్లాడుతూ ఒక సందర్భంలో నేను వెళ్ళేటప్పుడు ఇస్తాను కదా అంటే ప్రైవేట్ అపార్ట్మెంట్కి తన దేవస్థానం క్వార్టర్స్ నుంచి సామాన్లు తరలించుకుని వెళుతూ కూడా నేను వెళ్ళేటప్పుడు అప్పచెప్పి వెళ్తాను కదా అంటున్నారు. అంటే అలాంటి ప్రయోజనం ఉంటుందా? అంటే మన ఇష్టం వచ్చినట్టు ఆఫీసులో సామాన్లు తీసుకెళ్ళి మనం ఎక్కడుంటే అక్కడ పెట్టేసుకుని వాడుకునే వీలు ఉంటుందా? అట్లాంటి అధికారి అట్లాంటి సమాధానం చెప్తున్నప్పుడు ప్రభుత్వం ఎలాంటి రియాక్షన్ రావాల్సిన అవసరం ఉంది? వాస్తవంగా ప్రభుత్వ క్వార్టర్ అంటే దేవాదాయ శాఖ చెందినటువంటి ప్రభుత్వ క్వార్టర్ని కేటాయించిన తర్వాత ఆయన ప్రైవేట్ వసతి గృహంలో లేకపోతే ప్రైవేట్ క్వార్టర్లో ఉండవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ ప్రైవేట్ క్వార్టర్లో ఉన్నప్పటికీ ఫర్నిచర్ కానీ ఏసీ కానీ ఇతర మిషనరీలు కానీ అక్కడ నుంచి ఉన్నటువంటి మన పర్మనెంట్ క్వార్టర్ నుంచి తొలగించడానికి ఏ రకమైనటువంటి అవకాశం లేదు. ఈ అవకాశం లేని వాటిని ఏ రకంగా తరలిస్తారో అర్థం కాదు. రేపొద్దున ఇవాళ్ళేమో ఈ క్వార్టర్లో అంటారు, రేపొద్దున దేవస్థానంలో నా ఆఫీసులో ఏసీ ఉంది, నా ఇంట్లో పనిచేయట్లేదు కాబట్టి నేను తీసుకెళ్ళి ఫిట్ చేసుకుంటాను, నేను వెళ్ళే ముందు తిరిగి స్వాధీనం చేస్తానంటే ఇది యొక్క నిబంధనలకు పూర్తి విరుద్ధము.
ఉద్యోగ నిబంధనలకు విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు నిజంగా క్వార్టర్ లేకపోతే క్వార్టర్ విశాలమైనది కాకపోతే ఆలోచన చేయొచ్చు. విశాలమైన సువిశాలమైన ప్రాంగణంలో కేటాయించిన తర్వాత అది హెచ్ఆర్ఏ కోసమా లేకపోతే వాళ్ళ యొక్క అక్రమాలు బయటపడతాయి అక్కడ ఉంటే కనుక ఏదైనా తెలుస్తాయి బయటకు లీకేజీ అవుతుందనే ఉద్దేశంతోన అర్థం కావటం లేదు. ఎందుకంటే ఆయన అన్నింటినీ నేను అన్నింటినీ పట్టుకుంటున్నాను క్రమశిక్షణలో పెడుతున్నాను కింద ఉద్యోగస్తుల యొక్క వ్యవహార శైలిని నేను నిరూపిస్తానని చెప్పినటువంటి అధికారి తాను చేసే కార్యక్రమాల మీద ఏ రకమైనటువంటి విచారణకి ముందుకు వస్తారో స్పష్టం చేయవలసిందిగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఎగ్జిక్యూటివ్ అధికారిని డిమాండ్ చేస్తా ఉన్నాం.